హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దోశ ఇడ్లీలోకి కావలసిన పొడిని రెడీ చేయడం ఎలా చూద్దాం ఒక ఫైవ్ స్పూన్స్ మినప్పప్పు త్రీ స్పూన్స్ శనగపప్పు పది ఎండుమిర్చి రెండు స్పూన్ల పల్లీలు కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు టూ స్పూన్స్ నువ్వులు ఒక స్పూన్ మిరియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా తీసిపెట్టుకున్న మినపప్పు బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం తీసుకున్న శనగపప్పుని కూడా బాగా ఫ్రై చేయాలి అది కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి నువ్వులు ఇంకా మిరియాలు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఇప్పుడు పల్లీలను వేయించి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ పది వెల్లుల్లిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చిని ఫ్రై చేయాలి ఇక్కడ ఎండుమిర్చి మనం ఆల్రెడీ మిరియాలు తీసుకున్నాం కాబట్టి కారానికి సరిపడా తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కరివేపాకును కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలా ఫ్రై చేసిన వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మనం ముందుగా చూపించిన చింతపండు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొడి రెడీ ఈ పొడిని ఇడ్లీలో దోశలో అన్నంలో కూడా తినొచ్చు